ప్రారంభం చేస్తుందో ఆ ఉత్సవాల్లో భాగంగా నిన్న ఆల్రెడీ మనం ములుగు జిల్లాలో ప్రతి ఒక్క మండల కేంద్రంలో లోకల్ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులను, విలేజ్ లెవెల్ స్టాఫ్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఆల్రెడీ మొత్తం కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. మనకి ఈ కార్యక్రమం మొత్తం కూడా 14 డేస్ కంటిన్యూ అవుతుంది, 8th నుంచి 22nd వరకు. ఇవాళ మొదటి రోజు ఏదైతే ఉందో నేను ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఫ్లాగ్స్ డిస్ట్రిబ్యూషన్ మనం చేపట్టాము. మొత్తం మూడు జిల్లాలో 83,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మన క్వాలిటీ 60,000 ఫ్లాగ్స్ మన క్వాలిటీ రీచ్ అయ్యాయి. 6 మండల్స్ కాడ్వాయ్, ఏటూ నగరం, మంగపేట్, కన్నాయగూడెం, వాటేడు, వెంకటాపురం ఏవైతే ఇంటీరియర్ మండల్స్ ఉన్నాయో ఈ మండల కేంద్రాలకు మనం ఆల్రెడీ ఎంపీఓస్ని డిప్యూట్ చేసి, జీసీసీ వెహికల్స్ డిప్యూట్ చేసేసి ప్రతి ఒక్క ఇంటికి సచ్యుయేషన్ మోడ్లో కూడా మనం ఫ్లాగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేపడుతున్నాము. ఇవాళ మనం ములుగు జిల్లా కేంద్రంలో ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఇతర జిల్లా అధికారుల సమక్షంలో కొన్ని ఇళ్ళు తిరిగి మనం ఇచ్చేసాం. ఏదైతే మనం ఫ్లాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో మనకు టెస్ట్ గురించి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం మనకు సప్లై చేసింది. ప్రతి ఒక్క ఫ్లాగ్కి ప్రాపర్గా మనం ఏదైతే పీవీసీ పైప్ కానీ బ్యాంబూ స్టిక్ కానీ అమర్చి ప్రాపర్గా మనం పిన్ చేసి ఇస్తున్నాము. ఏదైతే ఫ్లాగ్ కోడ్ ఉంటుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందిగా కోరుతున్నాము. రెండవది, మనకు సిఎస్ గారు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే టీసీ తీసుకొని అధికారులు మనకు ఆదేశిస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే గాంధీ మూవీ స్క్రీనింగ్ ఉందో ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది. మన జిల్లాలో 6th నుంచి 10th చదువుకునే విద్యార్థులు మొత్తం ప్రైవేట్ ప్లస్ పబ్లిక్ స్కూల్స్ కలిపి 18,512 మంది విద్యార్థులు ఉన్నారు. ములుగు జిల్లాలో 5 థియేటర్స్ ఐడెంటిఫై చేశాం. సీటింగ్ కెపాసిటీ 2200 కెపాసిటీ మనకు ఉంది. ఆల్రెడీ 46 బస్సెస్ మనం ఎంగేజ్ చేసాం. ఇవాళ ఆల్రెడీ మనం విద్యార్థులందరూ కూడా మొదటి స్క్రీనింగ్ అటెండ్ అయ్యారు. ఈరోజు 95% మంది విద్యార్థులు, అనగా 2200 కాను 21 మంది విద్యార్థులు ఇవాళ మూవీ ఆల్రెడీ చూస్తున్నారు. అలాగే మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముందు చూపుతో చొరవ తీసుకుని వారికి స్నాక్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఫ్రీడమ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో మనకు 45 బృహత్ పల్లె ప్రకృతి వనం. ఇవి మాత్రమే కాకుండా కమ్యూనిటీ టాయిలెట్స్ మనం మేడారం జాతర టైంలో స్వచ్ఛ భారత్లో మనం 26 కమ్యూనిటీ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేశాం వాటి పరిధిలో. ఇవి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క మండల కేంద్రంలో, ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో, ప్రతి ఒక్క గ్రామంలో మనం ఫ్రీడమ్ పార్క్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నాం. మినిమం 75 సప్లింగ్స్ నుంచి 7500 సప్లింగ్స్ మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిఆర్డిఓ టీమ్ అందరూ కూడా చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా స్కెడ్యూల్ ప్రకారం ఏవైతే కార్యక్రమాలు ఉంటాయి అన్నీ కూడా ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ చేస్తాం. చాలా గొప్పగా ఈ పండుగను మనం జరుపుకుంటాం. థ్యాంక్ యూ. బాలాజీ తిరుమల ఇవాళ ఉన్నారు, వెళ్ళి చూసి ఫుల్.